జగన్మోహన్ రెడ్డి గారు సర్కార్ మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని వైద్య సదుపాయాలు అందే విషయంలో మరొక సంచలన నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం ఏఎన్ఎంలుగా ఉన్న వాళ్ళని ఆరోగ్య మిత్రులుగా అపాయింట్ చేసింది అయితే ఈ ఆరోగ్య మిత్రులు చేసే పనులు ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చింది ఎందుకంటే ప్రస్తుతం సచివాలయ ఆరోగ్య మిత్రులుగా నియమితులైన వాళ్ళందరూ కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించిన అంశాలను మానిటర్ చేస్తారు అలాగే ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ సిఫార్సులను అనుసరించి వైద్య ఆరోగ్య శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది నిజంగా ఈ ఆరోగ్య మిత్రుల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సరైన వైద్య సదుపాయాలు అందుతాయి అనేది అంటే ఆ సచివాలయంలో పనిచేసే ఈ ఆరోగ్య మిత్రులు ఈ రోగుల దరఖాస్తులను పరిశీలించి ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలి ఎందుకంటే ప్రతి గ్రామంలో సచివాలయాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పుడు ఆరోగ్య మిత్రులు కూడా అక్కడే ఉంటారన్నమాట ఆరోగ్య శాఖకు సంబంధించి ప్రభుత్వ పథకాల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఈ ఆరోగ్య మిత్రులు దాంతోపాటు ప్రజలకు కూడా అవగాహన కల్పించాలి ఏంటి అనే దాని మీద ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు ఆరోగ్య మిత్రులు లబ్ధిదారులను పంపిస్తూ ఉండాలి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కలిగిన ఆసుపత్రులు ఎక్కడైతే ఉన్నాయో వాటి వివరాలు చెప్పి సంబంధిత రోగులను ఆ ఆసుపత్రులకు పంపించే పని కూడా ఆరోగ్య మిత్రులు చేస్తారు ఇక్కడ నుంచి అంటే ఎక్కువగా నగదు రహిత చికిత్సకు ప్రోత్సహించాలి వాళ్ళందరినీ కూడా సహకరించాలి డబ్బులు లేకుండా చికిత్స చేయడం ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రిలో రోగులకు చికిత్స అందించేందుకు అవసరమైన సహాయ సహకారాలన్నీ కూడా వీళ్ళు త్రూ ఆన్లైన్ ద్వారా కానీ లేదంటే నేరుగా కానీ సహాయాలు అందిస్తారు అలాగే ఆరోగ్య క్యాంపులు ఏర్పాటు చేస్తారు వాటిలో ఖచ్చితంగా ఈ ఆరోగ్య మిత్రులు కూడా పాల్గొనాలి సచివాలయ ఆరోగ్య మిత్రులు అలాగే ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్టులు ట్రస్ట్ జిల్లా కోఆర్డినేటర్లకు ప్రతిరోజు చేసే కార్యకలాపాలకు సంబంధించిన రిపోర్ట్స్ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి అలాగే నూతనంగా జారీ చేసిన ఈ మార్గదర్శకాలతో పాటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల జాబితాను కూడా ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర అందుబాటులో ఉంచుకోవాలి తమ ప్రాంతంలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ కలిగి ఉన్న ఆసుపత్రి ఎక్కడ ఉంది ఏంటి అనే పూర్తి సమాచారం ఆరోగ్య మిత్ర దగ్గర ఉండాలి వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఈ మేరకు ఆదేశాలు ఆల్రెడీ జారీ అయ్యాయి ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తరించే విధంగా ఆరోగ్యశ్రీ ప్రణాళికలు సిద్ధం చేసి ఇప్పుడు అమలు చేస్తున్నారు ఐదు లక్షల రూపాయలు వార్షిక ఆదాయం ఉన్న వారికి కూడా ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని వర్తింపజేస్తుంది వైద్య ఖర్చు వెయ్యి రూపాయలు దాటితే వారికి ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స అందేలాగా ప్రభుత్వం ఇప్పటికే అన్ని చర్యలు తీసుకుంది అంతేకాకుండా హైదరాబాదు చెన్నై బెంగళూరు నగరాల్లో కూడా ఏపీ ప్రజలు వైద్య సేవలు పొందవచ్చు మొన్నటి వరకు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే పరిమితమైంది ఆరోగ్యశ్రీ ఇప్పుడు అలా కాకుండా ఏపీ ప్రజలు బెంగళూరు చెన్నై హైదరాబాద్లో కూడా వైద్య సేవలు పొందేలాగా జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ అన్ని ఏర్పాట్లు చేసింది మొత్తానికి ప్రజలకు సంబంధించి ఇప్పటికే విద్యకి ఎంత పెద్దపీట వేశారో జగన్మోహన్ రెడ్డి గారు వైద్యానికి కూడా అంతే పెద్దపీట వేశారు పూర్తిగా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఆరోగ్యశ్రీ వైద్య సేవలు అందాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఏఎన్ఎంలు అందరినీ కూడా గ్రామ సచివాలయాల దగ్గర ఆరోగ్య మిత్రులుగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు పూర్తిగా ప్రజలకు కావలసిన వైద్య సదుపాయాలు అందించే ప్రయత్నం చేస్తూ ప్ర ప్రభుత్వం అందించే వైద్య సౌకర్యాల మీద అవగాహన కూడా కల్పించే ప్రయత్నం చేస్తారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మరొక అత్యద్భుతమైన నిర్ణయం అనేది ఇక్కడ అందరూ ప్రశంసిస్తున్న పరిస్థితి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి